ఏడాది కాలంలో పద్మావతి చిన్నపిల్లల హృదయాల ఆసుపత్రిలో 1150 శస్త్రచికిత్సలు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దేశంలోనే ఇదొక రికార్డు అని చెప్పారు. 13 నెలల పాపకి గుండె మార్పిడి చేశామని, నెల వ్యవధిలో 2 గుండె మార్పిడి చికిత్సలు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చిన పిల్లలకి ఆపరేషన్లు చేశామన్నారు. రాత్రి బౌల్లో చిన్నపిల్లల ఆపరేషన్లు చేసి పిల్లల ప్రాణాలు కాపాడుతున్నామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి గుండెను సేకరించి సకాలంలో స్పందించి సరిపడే వారికి పొందుపరిచామన్నారు. 150 హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక హాస్పిటల్ ఇన్ని కార్డియాయిక్ ఎయిల్మెంట్స్ ను ట్రీట్ చేయడం అనేది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు, బెస్ట్ అచీవ్మెంట్ గా కూడా చెప్పుకోవచ్చు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కు పర్మిషన్ వచ్చిన 15 రోజుల్లోనే జనవరి 20వ తేదీ ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అది మీకు తెలిసిన విషయమే. సక్సెస్ఫుల్ గా చేశాం. పేషెంట్ కూడా రిసైపెంట్ ఈ రోజు హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు